దీపము ఏసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దే దీపమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దే దీపమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగా వెలిగావు నిండుగా, చేశావు పండుగా వెలిగావు నిండుగా, నా దీపము ఏసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది, మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, నా దీపము ఏసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై, ఆరని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై, పరక్రమశాలివై నడిచావు కాపరిగా, పరక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము ఏసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. టెడ్డీటీవీ ప్రేక్షకులకు హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? దేవుడు మనందరినీ దీవించునుగాక. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో ఓ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఇది వాక్యం. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడివైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా నీవు
నాతో నీ బిడ్డలతో మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఉన్నాను. నాయన, మోషేకు పొదలో నిలబడి మాట్లాడిన దేవుడవు. అబ్రహాముకు ఒక రాయి ద్వారా కుమారులను పుట్టిస్తానన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు. అల్పుడనైన నన్ను నీ బోరగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది. ఇది వాక్యం. యెహోవా అంటే ఎవరు అని అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందనంటే యెహోవా ఒక మర్మం అంటే రహస్యము, సీక్రెట్. యెహోవా అంటే ఒక రహస్యం. అది ఎవరికి తెలుస్తుంది? భయభక్తులు కలిగిన వారికి తెలుస్తుంది. భయభక్తులు కలిగిన వారు ఎవరు? అయ్యా, చాలామంది అంటారు, అయ్యా మేము ఆదివారం చర్చికి పోతా ఉన్నాము, మేము ఉపవాసాలు ఉంటున్నాము, మాకు భయభక్తులు ఉన్నాయా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అయితే మనకు భయభక్తులు ఉన్నాయా లేవా నిర్ధారణ చేసేది బైబిల్, దేవుడు. అయితే ఈ యెహోవా అనేటటువంటి పేరు ఒక మర్మమై ఉన్నది అని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. ఎవరికి తెలుసు యెహోవా మర్మమని? భయభక్తులు కలిగినటువంటి వారికి. పాత నిబంధనలో ఏలీ కుమారులు అని ఒకరు ఉన్నారు. వీరు యెహోవా ఎవరో తెలియనటువంటి వారుగా ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 2:12 ఏలీ కుమారులు యెహోవా ఎవరో ఎరుగుని వారై ఉన్నారు. ఇది మాట. మరి ఈ ఏలీ కుమారులు మందిరంలో యాజకత్వం చేస్తున్నారు, మందిరంలో సేవ చేస్తున్నారు. అయితే వీరికే యెహోవా అంటే ఎవరో తెలియకుండానే సేవ చేసేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి అంతటికీ, ఇస్రాయేల్ సమాజానికి అంతటికీ వాళ్ళే ప్రధానమైనటువంటి యాజకులు. అయితే వీరికే తెలియదంట యెహోవా ఎవరో. మరి వాళ్ళ దగ్గరికి వచ్చేవారికి ఎలా తెలుస్తుంది యెహోవా ఎవరో? అయితే ఈ దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, అయ్యా నీ మార్గమును నాకు తెలియపరచు అని అంటాడు. ఆయన మార్గమును మోషే ద్వారా తెలియపరిచాడు కదా, మరి ఈయన మరి ప్రత్యేకంగా అయ్యా నీ మార్గములను నాకు తెలియపరచు. మార్గం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలు. తెలియదంట ఏమని చెప్తాడు? నీ మార్గములను నాకు తెలియజేయము. కీర్తనల గ్రంథం 25:4 వ్రాయబడి ఉంది, నీ మార్గములను నాకు తెలియజేయము. అయితే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనతో ఏం మాట్లాడుతున్నాడంటే, 25 కీర్తన గ్రంథం 25:12 నా యందు భయభక్తులు కలిగిన వారికి వారు కోరుకొనవలసిన మార్గములు నేను వారికి తెలియజేస్తా. ఇది మాట. మరి అక్కడ చూసి ఏలీ కుమారులకు యెహోవా ఎవరో తెలీదు. మరి అక్కడికి వచ్చే వాళ్ళకి ఎలా తెలుస్తుంది యెహోవా ఎవరోనని? ఇప్పుడు మనకు కూడా చాలా కాలం వరకు తెలియలా, ఇప్పుడు కూడా చాలామందికి తెలీదు యెహోవా ఎవరు అని. యెహోవా అంటే తండ్రి, యేసుక్రీస్తు అంటే కుమారుడు అని చెప్పనే చెప్పడం జరుగుతుంది. చాలామంది కూడా ఫోన్ చేసి, ఇదేంటండి ఇలా రాయబడి ఉంది, యెహోవా తండ్రే కదా అని చెప్పానని. యెహోవా తండ్రి అయితే ఆయన చెప్పేవాడు, నేను తండ్రిని అని. ఆయన ఎక్కడా కూడా యెహోవా నన్ను నేను తండ్రిని అని చెప్పని చెప్పలేదు. ఆయన ఏమంటాడండి? యెహోవా దూత అని చెప్పాడు. ఇక్కడ ఆ మాట అంటాడు, యెహోవా ఒక మర్మం అంటే రహస్యము. అది ఎవరికి తెలియబడుతుంది? భక్తి కలిగినటువంటి వారికి తెలియబడుతుంది, భయభక్తులు కలిగిన వారికి తెలియబడుతుంది. ఇది వాక్యం. వీరికి నేను ఒక మాట చెప్తాను, మాకు అంతా తెలుసు అని అంటారు, మాకు వాక్యాలన్నీ తెలుసు అని అని చెప్తాను. దేవుడు ఏమని చెప్పాడు? మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకోండి. బోధకులని పిలవబాకండి, పిలవబడబాకండి, గురువులని పిలవబడబాకండి. మీరు నిత్య విద్యార్థులు, ఎప్పుడు నేర్చుకోవలసినటువంటి వారు. మీరంతా సహోదరులుగా పిలవబడండి అని చెప్పని చెప్పాడు. మరి వీళ్ళు బోధకులు అయ్యుంటే, వీళ్ళు పాస్టర్లు అయ్యుంటే, రెవరెండులు అయ్యుంటే,
దేవుడు వాళ్ళతో ఏమని మాట్లాడతాడు మీకు తెలుసు కదా. వీళ్ళు యాజకులు, ప్రధానమైనటువంటి యాజకులకి యెహోవా ఎవరో తెలియక వారు వారి ఇష్టానుసారమైన నడవడికలు నడుస్తున్నారు. పోని సమూయేలు ఉన్నాడు కదా, సమూయేలుకి దేవుడు ఎవరో తెలుసు, మరి ఆయనతో మాట్లాడాడు అని చెప్పని మన అందరికీ తెలుసు. ఆయన కుమారులకో వారు కూడా న్యాయమును తిప్పివేశారు, లంచానికి అలవాటు పడిపోయి. సమూయేలేమో న్యాయం కనిపిస్తే లంచం తీసుకునేవాడిని అని అంటాడు. వీళ్ళేం చేశారు, మా డాడీ ఇది పని చేయంగా మేం చేస్తే తప్పేంది అని చెప్పని అన్యాయస్తుల దగ్గర కూడా ఆ పని చేశారు. ఇప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడాలంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? కాబట్టి ఆయన చాలా బాధపడ్డాడని చెప్పని గత వారాలలో వాక్యం చెప్పాను. ఇక్కడ యెహోవా ఎవరో వారికి తెలియలేదు, అది ఒక మర్మం అని చెప్పని వ్రాయబడి ఉంది. ఈ శ్రావకులందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, మీ దగ్గర నాకు సమాధానమే కావాలి, తెలియకపోతే మీరన్నా అడగండి వాళ్ళని. ఏంటంటే ఉదాహరణ చెప్తా ముందు, ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారని, ఒకటి రెండు మూడు వాళ్ళ పేర్లు, ఒకటి రెండు మూడే అనుకుంటాం, వీళ్ళ పేర్లు వేరే ఉంది, ఒకటి రెండు మూడు. వీళ్ళల్లో ముగ్గురు కలిసి ఒక పొరపాటు చేసేసారు, తప్పు చేసేసారు లేదా పాపం చేసేసారు. వీళ్ళని అధికారి ఫోన్ చేసి, ఓయ్ మీరు ముగ్గురు రమ్మని చెప్పాను అన్నాడు. ఒకటికి ఫోన్ చేసి, నీతో కూడా వాళ్ళిద్దరిని కూడా తీసుకురా అన్నాడు. అప్పుడు వీళ్ళల్లో ఫోన్ చేసినటువంటి ఫోను ఇట్లాంటి వ్యక్తి, నేను రాను మీ ఇద్దరు పొమ్మని చెప్పని పంపిస్తే అది సరైనటువంటి విధానం కాదు, ఇతను కూడా వాళ్ళిద్దరిని తీసుకుని పోవాలా. అక్కడికి స్టేషన్ దగ్గరికి వచ్చారనుకోండి, అక్కడున్నాడు అధికారి అంటాడు, నీతో కూడా వాళ్ళిద్దరికి శిక్ష పడుద్ది అని అంటాడు. అప్పుడు ఇతనితో కూడా వాళ్ళకు కూడా శిక్ష పడుతుందని కాదు, కాదు ఇతనికి ఒక్కడికే శిక్ష పడుతుంది వాళ్ళు తప్పించుకుంటారనే, వాళ్ళకి శిక్ష పడుతుంది ఇతను తప్పించుకుంటాడనే, కాదు నీతో కూడా అని అన్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఆది కాండము 6:13 ఏమని వ్రాయబడిందంటే, నోవాకుతో మాట్లాడుతూ భూమితో కూడా మనుషులను ఆయా జీవరాశులన్నిటినీ కూడా నాశనం చేస్తానని చెప్పాడు. నేను అంతకుముందు ఒక వాక్యం చెప్పుంటే అందులో చాలామంది అంటారు, భూమి ఒకటే, ఇంకొక జీవనాధారమైనటువంటి ఇంకొక లోకం లేదు అని చెప్పానని ప్రతి ఒక్క సేవకుడు చెప్పాడనమాట, ఇంకొక లోకం లేదని. అయితే బైబిల్లో ఏమనుంది, ప్రపంచములు లోకములు అని అక్కడక్కడ వ్రాయబడి ఉంది. ప్రతి మనిషిలో కూడా కొన్ని లోకాలు ఉన్నాయని చెప్పానని, ఒక నానుడు కూడా ఉందని చెప్పని, నేను చెప్పా కొన్ని లోకాలు ఉన్నాయని చెప్పని. అయితే వీళ్ళంటారు లేవని. ఇక్కడ భూమితో కూడా నేను నాశనం చేస్తానని చెప్పాడు దేవుడు. అంటే భూమిని వదిలేసి మనుషులను జీవరాశులను చంపేస్తానని చెప్పాడా, నశింపజేస్తానన్నాడా, లేదా భూమితో కూడా చేస్తానన్నాడా? లేదు లేదండి, భూమిని మాత్రం అలాగే పెట్టేసి మళ్ళీ ఇంకొక భూమి తయారు చేయించి చేతగాక అలాగే పెట్టేసి ఈ మనుషులను ఈ జీవరాశులను మాత్రమే చంపేశాడు, నశింపజేశాడు అని అన్నావే అనుకో, ఇక్కడ ఈ మాట అబద్ధమైపోద్ది. భూమితో కూడా లేదు, ఈ మాట కరెక్టే, భూమితో కూడా నశింపజేశాడు అని అంటే వాళ్ళని తీసుకుని ఇంకెక్కడ పెట్టాడు దేవుడు, వారిని తీసుకుని ఎక్కడ పెట్టాడో తెలియాలా. మన ఇష్టానుసారంగా చెప్పుకుంటే సరిపోతుందా? వాక్యం వాక్యమే. ఒకటి, ఈ భూమితో కూడా నశింపజేస్తే వాళ్ళని తీసుకుని ఎక్కడ పెట్టాడు? లేదండి, భూమిని వదిలేశాడు, వాటిని మాత్రమే, మనుషులను మాత్రమే, జీవరాశులను మాత్రమే నశింపజేశాడు అని అంటే ఈ వాక్యం అబద్ధం, దేవుడు అబద్ధం చెప్పాడు అంతే కదా, అబద్ధం చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎక్కడైనా పోషించగలడు, ఎక్కడైనా సదుపాయాలను ఏర్పాటు చేయగలడు, ఎక్కడైనా మనిషికి సహాయం చేయగలడు. ఆయన శూన్యములో నుంచి ఆహారాన్ని పంపించినటువంటి ఘనమైనటువంటి దేవుడు. అయితే వాళ్ళకి తెలీదు, ఏమి తెలీదు, యెహోవా ఎవరో తెలియదు.
అయితే తెలియకపోతే దేవుని దగ్గరికి వెళ్తారా? ఇప్పుడు మనం అందరూ పరలోకం వెళ్ళాలనే కదా మనం నిర్ధారణ చేసుకున్నాం, పరలోకం వెళ్ళాలనే అన్నిటినీ కోరికలను అన్నిటినీ చంపుకుంటున్నాం. మరి పరలోకం వెళ్ళలేకపోతే పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలా? బైబిల్లో మాట వ్రాయబడింది ఏంటంటే, మనం ఏ ఊరు నుంచి వచ్చామో ఆ ఊరు తెలిసి ఉంటే తప్ప అక్కడికి వెళ్ళలేమని. అది మర్చిపోకుండా గుర్తుండాలా? అలా గుర్తుంటేనే అక్కడికి వెళ్తాం, లేకపోతే వెళ్ళలేం. అటువంటప్పుడు యెహోవా ఎవరో తెలియకపోగా, ఆయన ఎక్కడుంటాడో తెలియకపోగా, ఆయన ఎవరో తెలియక మరి ఆయన తండ్రి అని యేసుక్రీస్తు కుమారుడని అనుకుంటూ ఉన్నావే అనుకో, ప్రార్థన చేసేదానికే చాలా ఆలోచిస్తావు. ఎవరికి ప్రార్థన చేయాలా? యెహోవాకు ప్రార్థన చేయాలా? యేసుక్రీస్తుకు ప్రార్థన చేయాలా? లేకపోతే పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయాలా? ఎవరికి చేయాలన్నా తర్జన భర్జన బడి ఇక్కడే నువ్వు అల్లాడిపోతున్నప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దేహంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా, దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా సాధ్యపడుతుందా? సాధ్యపడదు కదా. కారణం ఏంటి? నీకెవరో తెలీదు, వారికే తెలీదు. దానికే యేసు ప్రభు ఆ మాట అంటాడు, ఇటువంటి వారు పరలోకానికి పోతారా అని. ఎలా పోతారు? ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 23:13-14 ఏమైనా రాయబడిందంటే, శాస్త్రులు పరిసయ్యులు పరలోకాన్ని మూసేస్తున్నారంట. ఇదేంటండి, పరలోకాన్ని మూసేస్తున్నారా? వాళ్ళకి సాధ్యమేనా? ఎలా మూసేస్తున్నారు? వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, దేవుడెవరో తెలియకుండా, దేవుడెవరో వారు గుర్తించలేక, ఆయన వేరు ఈయన వేరు, ఆయన ఏంటి ఈయన ఏంటి అని చెప్పని అనుకోవడం వల్ల, సరైన అడ్రస్ తెలియక బోధించడం వల్ల మూసేశారు. అందుకే యేసు ప్రభు ఏం చెప్తాడంటే, వాళ్ళు పోరు పోయే వాళ్ళను పోనీరు ఆ మాట అంటాడు. పరలోకానికి వాళ్ళు బారు, పోయే వాళ్ళను కూడా పోనీరు. ఈ మాట మత్తయి సువార్త 23:13-14 వ్రాయబడింది. కాదండి, వాళ్ళు పోతారు విన్నవాళ్ళే పోరు అని చెప్పాడా? లేదా వినేటటువంటి వాళ్ళు పోతారు చెప్పేటటువంటి వాళ్ళు పోరు అని చెప్పాడా? కాదు కదా, వాళ్ళు బారు పోయే వాళ్ళను కూడా పోనీయరు. కారణం ఏమిటి? వాళ్ళకి తెలీదు, యెహోవా ఎవరో తెలీదు, యేసుక్రీస్తు ఎవరో తెలీదు, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలీదు. మరి సైతాన్ అంటే తెలుసా? ఎలా తెలుస్తుంది? ఆయనే దేవుళ్ళకి వేషం వేసుకొస్తానని చెప్పని వ్రాయబడి ఉంది కదా. ఎలా వెళ్తారు? మరి కొంతమంది కొన్ని వాక్యాలు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తుంటారంటే, కోటేసుకొని ఉంటారు, టై కట్టుకుని ఉంటారు, పేరుకు ముందు రెవరెండు అని పేరుంటుంది, పేరు తర్వాత కొన్ని గుర్తింపులు ఉంటాయి, ఆయన యొక్క కెపాసిటీ వాళ్ళు కూడా చెప్తారు. నేను చాలామంది సేవకులతో మాట్లాడినప్పుడు తమ తప్పును ఒప్పుకొని, అయ్యా రెవరెండు ఈ ట్రైనింగ్ ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ కోసమే, దేవుడి గురించిన మర్మాలు వాళ్ళు చెప్పలేరు అని. అటువంటి వాళ్ళందరూ కలుసుకొని ఓ క్లాసులాగా జరుపుకోవడం జరిగింది, వాళ్ళ దగ్గర మాట్లాడుకోవడం జరిగింది. చాలామంది అంటారు, నాకు రెవరెండ్ నాకు అంతా తెలుసు. ఏమి తెలుసు? ఏమో ఏమి తెలుసు? వాళ్ళు ఏం చెప్తారంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం తీసుకుంటారు. యేసుక్రీస్తు పుట్టాడు, యెహోవా ఆయన కలుగు చేశాడు అని చెప్పని చెప్తుంటారు. నిజమేనా? యెహోవా తండ్రిగా ఉండి యేసుక్రీస్తుని పుట్టించాడు, ఆయన పుట్టించిన దేవుడా? ఆయన ఎక్కడైనా నేను పుట్టిన దేవుడు అని అన్నాడా? మరియమ్మ గర్భం ద్వారా మాత్రమే యేసుక్రీస్తుగా వచ్చాడు, అంతకుముందు ఆయన పుట్టిన దేవుడు కాదు, ఉన్న దేవుడు. ఆ మాటే అంటాడు, నేను ఉన్నవాడను అని, అనువాడను, ఆది అంతము నేనే. ఆయన పుట్టిన దేవుడు అంటారేంటి? ఆయన పుట్టాడు, పర్వతాలు పుట్టకముందు, కొండలు పుట్టకముందు, మట్టి కూడా ఏం రవంత కూడా లేకముందు ఆయన పుట్టాడు అనని. ఎంత తప్పండి, తెలుసా తెలీదా? ఇక్కడ మనం నోవాహు కాలంలో భూమి మీద, ఏ భూమి మీద ఉన్నామో తెలియదు. దేవుడు అంటాడు, మీరు అనాథలుగా ఉన్నారు. ఈ భూమి మీద మనం అనాథలుగా ఉన్నాం, ఎక్కడో తెలియదు. అంతకుముందు ఈ గ్రహం మీద నుంచి ఇంకో గ్రహం మీద నుంచి ఈ గ్రహం మీదకి వచ్చి వాళ్ళు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, గందరగోళం సృష్టించాడని దేవుడు ఆ యొక్క మార్గాలన్నింటినీ మూసేశాడు. చూద్దాం తర్వాత రాబోయేటటువంటి కాలాలలో, రాబోయేటటువంటి ఈ ప్రసంగాలలో తెలుసుకుందాం. మూసేశాడు, వాళ్ళు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని, ఇక్కడ వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకుని, రకరకాలైన రాతంత్రాలు జరిగాయి.
కాబట్టి దేవుడు అక్కడ పోనీకొని చేశాడు. ఇప్పుడు మనం దిక్కులేని వారంగా ఉన్నాం. ఎలా? ఏందండి మాకందరూ మనకందరం ఏదైనా విపత్తు జరిగితే కాబట్టి అది ఊరు ఎవరు లేరు. అందుకే యేసు ప్రభు నేను మిమ్మల్ని అనాథలుగా విడవను ఎందుకన్నాడు ఆ మాట అనంటే, యెహోవాగా ఉండి అనేక సార్లు కాపాడి అద్భుతాలు చేసి ఆశ్చర్యకరాలు చేసి మనుషులకు జీవనాధారం ఇచ్చి ఎంత ఆహారం కావాలని ఒక దినం మనుషులు గడపాలంటే ఎన్ని నీళ్లు కావాలి ఇవన్నీ సమకూరుస్తున్నాడు దేవుడు. నేను ప్రజల మధ్యలోకి వస్తే నన్ను కనుక్కుంటారు నన్ను తెలుసుకుంటారని చెప్పి నాన్న ఆశపడి వస్తే ఎవరు కనుక్కోవాలా? ఆఖరికి చంపేశారు. చంపేసినటువంటి వారు ఇక మమ్మల్ని ఏమో ఆదుకుంటాడు అంటే నేను మిమ్మల్ని అనాథలుగా విడవనని చెప్పాడు. అనాథలమా? అవును అనాథలమే. మనం ఇక్కడ ఎక్కడున్నామో మనకు తెలియదు, మనం ఏం చేస్తున్నామో తెలియదు. కష్టపడుతున్నాం, తింటున్నాం, బ్రతుకుతున్నాం, చచ్చిపోతున్నాం, అంతే అయిపోయింది. పరలోకానికి వెళ్తారా? వెళ్ళలేరు. ఎలా వెళ్తారు? ఇక్కడ ఏమని రాయబడింది మత్తయి 23వ అధ్యాయంలో, మీరు పోరు పోయే వాళ్ళని కూడా పోనీరు. మరి ఇంకెలా వాళ్ళకి మరి పరలోకం వస్తుందా? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడండి అని అంటే, ఆయన ఎప్పుడు వస్తాడండి మనకేం తెలుసు, ఆయన దొంగలాగా వస్తానన్నాడు అంటారు. దొంగలాగా వస్తాడండి? దొంగలాగా వస్తాడా? అవును రాయబడింది కదా అమ్మ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో, ఆయన నేను దొంగలాగా వస్తాను అని. దొంగలాగా రావడానికి మనం ఏమన్నా దొంగలమా? కాదు కదా. మనం దొంగలమైతే ఆయన దొంగలాగా వస్తాడు. ఆయన ఏమంటున్నాడు? దయగల వారి ఎడలు దయ చూపిస్తా, కనికరం కలిగిన వారి మీద కనికరం చూపిస్తా, ప్రేమ కలిగిన వారి మీద ప్రేమ చూపిస్తా, కఠినుల ఎడల నేను కఠినంగా ఉంటా. దొంగల ఎడలు దొంగగా వస్తా. ఆయన ప్రవక్తలకు ఆయన చేసే పని చెప్పకుండా ఉంటాడా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఆయన రాకడ గురించి కానీ ఆయన చేయబోయే పనుల గురించి తెలియపరచకుండా ఉంటాడా? మొత్తం బైబిల్లో రాశాడు. ఏ రోజు వస్తాడో, ఏ తారీఖున వస్తాడో, టైంలో వస్తాడో కూడా బైబిల్ రాసింది. తెలుసుకుందాం. అయితే వాళ్ళు ఏమంటారంటే, యెహోవా యేసుక్రీస్తుని పుట్టించాడు అని. యెహోవా ఎవరు? ఆయన పుట్టించింది ఎవరిని? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో, జ్ఞానమును నేను, అది ఏంటి జ్ఞానమును నేను? 1వ వచనంలో ఏమైనా రాయబడింది, జ్ఞానము ఘోషించుచున్నది. నన్ను తయారు చేసింది ఎవరు? 8:22లో, యెహోవా నన్ను పుట్టించెను. జ్ఞానమును పుట్టించాడు. జ్ఞానం అంటే ఎవరు? యెహోవా యొక్క 7 ఆత్మలలో, యేసుక్రీస్తు యొక్క 7 ఆత్మలలో ఇద్దరు ఒకరని చెప్పాను పోయిన వారంలో. అందుకే చాలామంది బాధపడ్డారు. అవునా, ఇద్దరు ఒకరేనా? మేము ఇప్పుడు తండ్రి అనుకుంటున్నామే. ఎలా అనుకుంటారు? ఎవరు చెప్పారు మీకు తండ్రిని? కాదు కదా, యెహోవాయే యేసుక్రీస్తు. ఇదే కదా చెప్పాను, యెహోవా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యెహోవా అయినప్పుడు ఆయన మళ్ళీ పుట్టించింది ఎవరు? ఆయన ఉన్న దేవుడు కదా. ఎందుకు అబద్ధం చెప్పావు? తెలియకుండా చెప్పావా? తెలిసి చెప్పావు. తెలియకుండా చెప్తే నువ్వు మోసగడవే కదా, పరలోకానికి పోతావా? మరి నీ దగ్గరికి వచ్చేవారు పరలోకానికి బాణిస్తావా? అదే కదా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పరలోకాన్ని మూసేస్తారు, వారు పరలోకానికి పోరు, పోయే వాళ్ళని కూడా పోనీరు. అదే కదా చెప్పాడు. యెహోవా ఉన్నవాడైతే యెహోవా మళ్ళీ ఇంకొకరిని పుట్టించాడు. ఆయన ఏమని చెప్తాడు? జ్ఞానమను నేను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం, జ్ఞానమను నేను, నన్ను చేసింది ఎవరు? 22వ వచనంలో, యెహోవా 7 ఆత్మలలో ఒక ఆత్మ అయినటువంటి జ్ఞానాత్మ చెప్తున్న మాట ఇది. 7 ఆత్మల కలిగినటువంటి యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు కలుగ చేసినటువంటి 7 ఆత్మలలో ఒక ఆత్మ జ్ఞానాత్మ. ఆ జ్ఞానాత్మే ఇక్కడ సాక్ష్యం పలుకుతున్నాడు. అంతేగాని యేసుక్రీస్తు కాదు. మరి నీవు ఇష్టప్రకారంగా నీవు ఏదేదో చెప్పేసుకుంటూ పోతూ ఉంటే అది మనుషులంతా విని ఇది నిజమే కావాలా? వారు ఇంకెవరి దగ్గర మాట్లాడాలంటే యేసుక్రీస్తు పుట్టిన దేవుడు, ఆయన దేవుడు ఎట్ట అవుతాడు అని అంటే నోరు ముసుకుని గమ్ముకుండడం. ఏం తెలుసు? యేసుక్రీస్తు ఎవరయ్యా? పలాన దగ్గర పుట్టాడు, పలాన దగ్గర పుట్టి చూడండి కావాలంటే సామెతల 8వ అధ్యాయంలో అనగానే, అవునా? అవును కదా, మా పాస్టర్ కూడా అట్టే చెప్పాడు కదా, పలాన ఆయన ఇట్టు చెప్పాడు కదా, ఆయన అమెరికా నుంచి వచ్చాడు. అమెరికా నుంచి వస్తే సరిపోతుందా? వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు దాసుల మీద, దాసుల ఆండ మీద ఆయన ఆత్మను కుమరించి సమస్తము సర్వశక్తులకు నడిపిస్తానని చెప్పాడు. ఒకసారి అట్టే చెప్పాడు, అమెరికా నుంచి వచ్చాడని చెప్పి ఏదో చెప్పేశాడు. ఏమా ఇది నిజమేనా? ఎందుకు చెప్తున్నా అబద్ధం అంటే, అమెరికా నుంచి వచ్చినా సరే, ఇంకొక దేశం నుంచి వచ్చినా సరే, వాక్యము వాక్యమే. ప్రతి ఒక్కరికి దేవుడు తెలియపరుస్తాడు. అవును, జ్ఞానమును నేను
12:12లో చెప్తున్నాడు, జ్ఞానాత్మ అని సాక్ష్యం చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఎట్ట అవుతాడు? యేసుక్రీస్తే కలుగు చేసిన వాడు. పోయిన వారం మనం చదువుకున్నటువంటి వాక్యాలలో ప్రకటన గ్రంథం 5:6లో 7 కన్నులు కలిగిన వాడు, జకర్యా గ్రంథం 4:10లో 7 కన్నులు కలిగిన వాడైనటువంటి యెహోవా. అంతే కదండి. తర్వాత హెబ్రీ 8:6లో మధ్యవర్తి అయి, మీకా గ్రంథం 4:3లో ఆయన మధ్యవర్తిగా వచ్చాడు, నేను వచ్చి మీకు న్యాయం చేస్తాను. నిర్గమకాండం 32:34లో నేను వచ్చు దినమున ఆయన వస్తానన్నాడు. మీక గ్రంథంలో కూడా అనేక వాక్యాలు నేను వస్తా నేనే మీకు మీరు చేసిన పాపానికి పరిష్కారం నేనే చెల్లిస్తా, పరిహరిస్తా మీ పాపాన్ని అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి, ఈ వాక్యాలు బాగా ధ్యానం చేయండి. యెహోవా అంటే ఎవరు? అది ఒక మర్మం. వీళ్ళు చెప్తారు పరలోకం నేను తీసుకుని పోతా, వాళ్ళకే తెలియదు యెహోవా ఎవరు. మరి వెళ్తూ ఉంటావు, డెలివరీ అయిపోతావు, ఈ బాడీలో నుంచి బయటకు వచ్చేస్తావు, వెళ్తూ ఉంటావు. అక్కడ నీతో మాట్లాడేది యెహోవానా లేదా సైతానుడా? మరి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతావు, తల్లి దారి తెలీదు. ఆ కొండ మీదకి, ఈ కొండ మీదకి, ఈ కొండ మీద అక్కడికి ఇక్కడికి తిరగతానే ఉంటామని చెప్పి నీరుమే గ్రంథం రాశాడు. ఆ వైపు ఈ వైపు తిరగతాను, ఏడకి పోవాలో తెలీదు. నిన్ను పట్టుకుని లాక్కొని వెళ్ళిపోయి నరకంలో పడేస్తాడు. వాళ్ళు పడిపోతారు, నువ్వు పడిపోతావు. బాగా తెలుసుకోండి. ప్రతి వారం మరి ఈ రోజున టీవీ దగ్గరికి వస్తే ఇటువంటివన్నీ మనం నేర్చుకోవచ్చు. మనం ఏ భూమి మీద ఉన్నాము, ఎక్కడున్నామో, అసలు ఎన్ని లోకాలు ఉన్నాయో, ఏ లోకంలో దేవుడు ఉన్నాడా, మనం ఎక్కడికి పోవాలా, సత్యమేంటి, యెహోవా ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, అన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం యెహోవాయే యేసుక్రీస్తు. చివరిగా ఒక మాట ఉంది, ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:16-17 ఏంటంటే, మరణశాస్త్రము రాసిన వాని యొక్క మరణము ఆవశ్యకం. అంటే మరణశాస్త్రం అంటే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించాల, ఇవి దేవుడు ఏర్పాటు చేశాడు. అదే సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దాన్ని రాసినవాడు కూడా చనిపోవాలి, అది ఆవశ్యకం, ఖచ్చితం అంతే. అయితే 17 ఏమంటున్నాడు? దానిని రాసినవాడు బ్రతికి ఉండగా, అంటే రాసింది ఎవరు, బ్రతుకున్నది ఎవరు, యేసుక్రీస్తే కదా, రాసింది ఆయనే, బ్రతుకున్నది ఆయనే, కాబట్టి అది ఎక్కడ చెల్లుతుంది అని ఇక్కడ వ్రాయబడ్డారు. అంటే రాసింది ఎవరు? ఆ సీనాయి పర్వతం మీద యేసుక్రీస్తే. ఆ మాటే చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా బైబిల్లో అనేకమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. ఆదికాండం మొట్టమొదట 1:2-3:4-5 ఏమి తెలియనటువంటి ప్రజలుగా, సేవకులుగా ఉంటున్నారు. నిజమే, ఇప్పటి వరకు యెహోవా తండ్రి అనుకున్నాం, కాదు కాదు యేసుక్రీస్తే తెలుసుకున్నాం. తండ్రి ఎవరు ఉన్నాడు? ఆయనకి సైతానైనా ఒకటే, యేసుక్రీస్తు అయినా ఒకటి, ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన ఎవరు, ఆయన గురించి మనం ఎలా తెలుసుకోగలం, మొత్తం తెలుసుకుందాం బైబిల్లో. ప్రతి వారం ఈ టైంకి మీరు ఖచ్చితంగా తిన్నైతే, సిద్ధంగా ఉంటే ఇవన్నీ మనం తెలుసుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మనం నేర్చుకునేటటువంటి నిత్య విద్యార్థులం మనం. సేవకులు చాలామంది తమ సొంత కష్టాలను ఖర్చు పెట్టి దేవుని పరిచర్య చేసేవాళ్ళు కొందరైతే, కొందరు రకరకాలైన విధాలుగా మాటలు చెప్పి దోసుకునే వాళ్ళు చాలామంది. ఆయన భక్తులకు ఆయన విడిచిపెట్టేది, ఆయన రాకడ చాలా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆ విషయాలన్నీ దేవుడు బయటపెట్టిస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా తండ్రి, మా ప్రభు అయినటువంటి యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ నీ వాక్యంలో ఉన్నటువంటి యెహోవా మర్మము అనేటువంటి వాక్యాన్ని మేము తెలుసుకున్నాం తండ్రి. యెహోవా మర్మం అనేది ఒక రహస్యం నాయన, అది నీవే, అది ఏర్పాటు చేయబడిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. అవును నాయన, ఇప్పుడు మేము తెలుసుకున్నాం యెహోవాయే యేసుక్రీస్తు అని. ఇక మిగిలిన అనేకమైన రహస్యాలు తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.